ద లార్డ్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఉదయకాల సమయమున అనుదినమన్న అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు ఈ ఉదయకాల సమయం దేవుడు మనకి ఇచ్చిన మాటను చదువుకుందాం సామెతలు 27వ అధ్యాయం 6వ వాక్యం మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును దేవుని బిడ్డలారా స్నేహితుడు మనల్ని మంచిగా మార్చుతాడు లేదా చెడగొడతాడు బైబిల్లో కూడా స్నేహితుల ఉదాహరణలు చూస్తాం దావీదు మరియు యోనాతాను యోబు అతని స్నేహితులు దానియేలు మరియు అతని ముగ్గురు స్నేహితులు ఇంకా దేవుడు తానే అబ్రహామును తన స్నేహితుడు అని పిలుస్తాడు కాబట్టి మన స్నేహితులను ఎన్నుకునేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి వాక్యమే చెప్తుంది దుష్టునితో స్నేహం మంచి నడవడికను పాడు చేస్తుందని దేవుని బిడ్డలారా ఏది ఏమైనా మీరు ఏది కలిగి ఉన్నా ఉండకపోయినా ఒక మంచి స్నేహితుడు మీకు అవసరం ఆ మంచి స్నేహితుడు ఎవరో కాదు మన ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే ఆయన లోకంలో ఉన్నప్పుడు తన శిష్యులను స్నేహితులు అని సంబోధించేవాడు ప్రియ దేవుని బిడ్డలారా మంచి స్నేహితుడు అంటే ఎల్లప్పుడూ మీ చెంత ఉండేవాడు మాత్రమే కాదు ఒక మంచి స్నేహితుడు ఎవరు అని అంటే తప్పు చేస్తే సరిదిద్దుతాడు మనం తప్పు చేస్తే మనల్ని సరిదిద్దే స్నేహితుడే నిజమైన స్నేహితుడు మనకు బోధిస్తాడు మనల్ని నడిపిస్తాడు మరియు ప్రేమిస్తాడు ప్రియ దేవుని బిడ్డలారా మనం దేవుణ్ణి గౌరవిస్తాం కానీ అర్థం చేసుకోము చాలాసార్లు అందుకే దేవుడు మనల్ని గాయపరుస్తాడు ఆయన మనల్ని గాయపరుస్తున్నప్పుడు మనం ఆయనను ప్రశ్నిస్తాం నిందిస్తాం కొన్నిసార్లు ఆయనకు దూరంగా కూడా వెళ్ళిపోతూ ఉంటాం కానీ ప్రియ దేవుని బిడ్డలారా బైబిల్ ప్రకారం మేలు కోరి స్నేహితుడంట గాయాలు చేస్తాడని రాయబడి ఉంది ప్రియ దేవుని బిడ్డలారా ముమ్మాటికి మన దేవుడు మంచి స్నేహితుడు మనం తప్పు చేసినప్పుడు ఉండకూడని దగ్గర ఉన్నప్పుడు మనం చేయకూడనివి చేసినప్పుడు ఆయన మనల్ని గాయం చేస్తాడేమో కానీ ఆయనే మరలా మన గాయాలు కడతాడు ప్రియ దేవుని బిడ్డలారా ఇటువంటి చిన్న సంకేతమును దేవుడి నుండి అర్థం చేసుకోలేక శత్రువు పెట్టే ముద్దులకు పడిపోతూ ఉంటాం అపవాది ఎప్పుడు కూడా కుట్రలు అబద్ధాలు చెప్పి మనల్ని భ్రమపరుస్తాడు ప్రియ దేవుని బిడ్డలారా దేవునికి ఇవేమీ రావు ఆయన మన శారీరక మానసిక మరియు ఆత్మీయ మేలును కోరేది మన దేవుడు ఒక్కడే ప్రియ దేవుని బిడ్డలారా ఏది కావాలి అనన్నా మన దేవుని దగ్గరికి మనం వెళ్దాం ఎందుకంటే ఆయన మన నిజ స్నేహితుడు కొన్నిసార్లు మనం ఆయనకి దూరంగా వెళ్ళిపోతున్నప్పుడు కొన్నిసార్లు దేవునికి విరోధమైన పనులు చేస్తున్నప్పుడు కొన్నిసార్లు దేవుణ్ణి ఆయాసపరిచే కార్యాలు మనం జరిపిస్తున్నప్పుడు దేవుడు మనల్ని శిక్షిస్తాడు దేవుడు మనల్ని గాయపరుస్తాడు ఆ గాయం కొన్నిసార్లు మనకు నొప్పిగా ఉండొచ్చు దేవుడు నన్ను ఎందుకు ఇలాగూ శిక్షిస్తున్నాడు అని కొన్నిసార్లు బాధ కలగొచ్చు కానీ ఒక్కసారి ఎందుకు నాకు ఈ శిక్ష కలిగింది ఎందుకు ఈ గాయం గుండా నేను వెళ్ళవలసి వస్తుంది ఎందుకు నా దేవుడు నన్ను గాయపరుస్తున్నాడు అని ఒక్కసారి పరిశీలించుకొని మన తప్పును మనం దిద్దుకోగలిగితే తప్పక దేవుడు మరలా మన గాయాన్ని కడతాడు ప్రియ దేవుని బిడ్డలారా ఆయన కావాలని మనల్ని గాయపరచడు తప్పనిసరి పరిస్థితిలో కేవలం ఆయన గాయాన్ని అనుమతిస్తాడే కానీ కనీసం ఆ గాయాలైనా మనల్ని ఆయన వైపు పరిగెత్తేటట్టు చేస్తాయేమో అని ఆయన మనకు గాయాన్ని అనుమతిస్తాడు ప్రియ దేవుని బిడ్డలారా ఒకవేళ మీరు గాయపడిన పరిస్థితిలో ఉన్నారా ఒకవేళ దేవుని శిక్షను అనుభవిస్తున్నారా ప్రియ దేవుని బిడ్డ బాధపడకండి ఆయన మిమ్మల్ని గాయపరిచాడు అనంటే ఆయన మన మేలు కోరుతున్నాడు నిజంగా మనం ఎందుకు గాయపరచబడ్డాం ఎందుకు ఈ భయంకరమైన పరిస్థితిలో ఉన్నాం ఒక్కసారి పరిశీలన చేసుకొని దేవునికి విరోధమైన కార్యాలు ఏవైనా ఉంటే వాటిని తొలగించుకొని మరలా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడితే ఏ పరిస్థితిలో నువ్వు గాయపరచబడ్డావు ఏ పరిస్థితి నిన్ను కృంగదీస్తుందో దేవుడు మరలా నీ గాయాలన్నీ కట్టి నిన్ను లేవనెత్తబోతున్నాడు ప్రియ దేవుని బిడ్డ ఒకవేళ అపవాది ఉచ్చులో నువ్వు పడిపోయి వాడు పెట్టే మరి భ్రమలో నువ్వు చిక్కబడిపోయి దేవునికి దూరమైపోతే ఉదయకాల సమయమున ఒక్కసారి దేవుడు మరలా నిన్ను పిలుస్తున్నాడు నీ తప్పును సరిదిద్దుకొని ఆయన దగ్గరికి నువ్వు రాగలిగితే తప్పక నీ జీవితంలో మేలు కలుగుతుంది ప్రియ దేవుని బిడ్డ మనందరం కూడా నిజ స్నేహితుడైన యేసయ్య వైపు చూద్దాం ఆయన స్నేహంలో ప్రేమ దొరుకుతుంది ఆయన స్నేహంలో ఆదరణ దొరుకుతుంది ఆయన స్నేహంలో మనం బాగుపడతాం కాబట్టి ఆయనను మన జీవితానికి స్నేహితుడిగా మనం చేర్చుకుందాం ఆయనే మన నిజ స్నేహితుడు మన కొరకు ప్రాణాలను అర్పించినటువంటి
ప్రాణ స్నేహితుడు. అంతరమైన వైపు చూసి ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధ నామిక స్తోత్రం. ఇదిగో ప్రభా, ఉదయకాల సమయమున ఇదిగో మేలు కోరి స్నేహితుడు గాయం చేస్తాడని, పగవాడు లెక్కలేనని ముద్దులు పెడతాడని ఇదిగో మీరు మాట్లాడారు. నిజమే ప్రభా, మా జీవితంలో ఒక గాయం గుండా మేము వెళ్తున్నాం. మా జీవితంలో ఒక కష్టాన్ని మీరు అనుమతించారంటే మా మేలు కోరే మీరు చేశారని మీరు మాట్లాడారు. ఎవరెవరైతే ప్రభా బాధలో, ఇబ్బందుల్లో, కీడులో ఉన్నారో వారు ఒక్కసారి ఏ పరిస్థితిలో వారు పడిపోయారు అయ్యా, పరీక్షించుకొని మరలా ఆ పరిస్థితుల నుంచి లేవనెత్తబడుటకు మీరు సహాయము చేసి వారి గాయాలను కట్టమని, అపవాది ఉచ్చులో నుండి లేవనెత్తమని కోరుతూ యేసు నామాన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ఏసయ్యా నా జీవితానికి అర్థమే లేదయ్యా. ధరణియందునా పరమందునా, ధరణియందునా పరమందునా, నీవు తప్ప నాకెవరు ఉన్నారయ్యా, నీవు తప్ప నాకెవరు ఉన్నారయ్యా. ప్రాణం ఉన్నంత వరకు నా ఊపిరి ఆగే